భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పాకిరిపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. 1944లో అంబేద్కర్ తుని చరిత్రాత్మక పర్యటనను భవితరను ముందుంచేందుకు తండ్రి తప్పల శాఖ రూపొందించిన స్పెషల్ కేర్ కవర్ను శాసనసభ ఎస్పీ వెల్డర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు విడుదల చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1944లో తుని పట్టణాన్ని విజిట్ చేశారు. విశాఖపట్నం నుంచి అంబేద్కర్ తుని వచ్చారు. ఈ చారిత్రాత్మక పర్యటన జరిగి 75 ఏళ్లు పూర్తయింది. దీన్ని పురస్కరించుకుని తండ్రి తాపల శాఖ స్పెషల్ కేరీ కవర్ ను రూపొందించారు. భారత రాజ్యాంగం ఆమోదింపబడిన రోజున దీనిని ఆవిష్కరించారు. తుని పట్టణంలో తండ్రి తాపల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పైకరపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు హాజరయ్యారు. అనంతరం తపాల శాఖ ఏపీ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లతో కలిసి గొల్ల బాబురావు కేరీ కవర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఆమోదింపబడిన రోజున దీనిని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషదాయకం అన్నారు. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తపాల శాఖ చారిత్రాత్మక సామాజిక ప్రత్యేక కళలు చరిత్రలో నిలిచి ఉండే అంశాలపై స్పెషల్ కేరీ కవర్లు విడుదల చేస్తున్నారు. సో ఆ కెపాసిటీలో ఆయన ఆంధ్రప్రదేశ్కి పర్టికులర్ ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయడం జరిగింది. ఆయన అనకాపల్లిలో స్టార్ట్ అయ్యి మరి విశాఖపట్నం, తొని, రాజమండ్రి, రామచంద్రపురం, కాకినాడ, పాలకొల్లు, పెంటపాడు, గుడివాడ అనేక చోట్ల మరి మీటింగ్స్ పెట్టి పబ్లిక్ మీటింగ్స్లో ఆయన మాట్లాడటం వల్ల ఎంతోమంది మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అలాగే దళిత వర్గాల ఎవరు అంటే యంగ్స్టర్స్ చాలా ఉత్తేజం పొందారు ఆయన రావడం ఆయన రాకతో. ఈరోజు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మరి ఈ దళిత ఉద్యమానికి ఆయన వేసినప్పుడు ఆదాయం చెప్పాలి. నిజంగా కష్టపడి పనిచేసేటువంటి నాయకులు ఈరోజు కూడా చాలా తక్కువగానే ఉన్నారని చెప్పి నేను ఒక దళిత ఎమ్మెల్యేగా, ఒక ఫార్మర్ బ్యూరోక్రేట్గా, అలాగే ఒక విద్యా అధికుడిగా నేనైతే ఈ విషయాన్ని చాలా క్లియర్ కట్గా ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి అప్పుడే 75 సంవత్సరాలు దాటిపోతుంది. 75 సంవత్సరాలు దాటిపోయినా ఈరోజు కూడా ఒక ప్రక్క సామాజిక రుగ్మతలు, వివక్ష, ఆ రోజుల్లో ఉండేటువంటి వివక్ష షేప్ మారుతుంది తప్ప ఆ వివక్ష మాత్రం ఎక్కడికి పోలేదు. భారత సమాజంలో ఈ వివక్ష పోవాలి అంటే నిజమైనటువంటి నాయకులు, నిజమైనటువంటి సామాజిక సంస్కర్తలు ఇంకా ఉదయించవలసి ఉందని, జన్మించవలసి ఉందని నేనైతే ఈరోజు ఒక్కడి నుంచి చెబుతున్నాను. మీరందరూ కూడా నేను ఒకటే మన రాష్ట్రం చూసుకుంటే మన రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది ఈవెన్ మన 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 రాష్ట్రం నుంచే పెద్ద పెద్ద నాయకులు మరి ఉదయించారు. నేను ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాంగ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి పేదల పెళ్లిది 5 కోట్ల ఆశాజ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని అమలుపరుస్తున్నారని చెప్పి నేను మీ అందరికీ కూడా విన్నాను.